रश्मिका मंदना नेटी तरम एंतो मंदी कुर्रकारु क्रश वर्ष सिनिमाल तो तना अभिमानुल्नी अलरिस्तोंदी कन्नड ब्यूटी पुष्पा सिनिमा तो ओक रेंज कु वेल्लिपोयिंदी अयिते इप्पुडु आमे चिक्कुलो पडिंदी आमे चेसिन कोन्नि कामेंट्स प्रेक्षकुलु अटु कन्नड अभिमानुलकु कोपं तेप्पिस्तुन्नायि अंदुके आमे सिनिमालु बायकाट चेयालने हाश्टाग् नि तेग वैरल चेस्तुन्नारु అసలు ఆమె ఏం కామెంట్ చేసింది ఎందుకు ఆమెపై అంత కోపం రష్మిక ఈ మధ్య కాలంలో సంచలనంగా మారింది తను చేసిన కామెంట్స్ తో తెగ ట్రోల్ అవుతోంది ట్రోల్ అనేకంటే ఎంతో మంది అభిమానుల అసహనానికి గురవుతుంది ఆమె తన మాతృభాష కన్నడ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడి వివాదాల్ని కొని తెచ్చుకుంది దీంతో అక్కడి వారు రష్మిక అంటేనే అంతెత్తుకు ఎగురుతున్నారు సక్సెస్ రాగానే కళ్ళు నెత్తికెక్కాయా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు ఇక ఇప్పుడు ఆమెను బ్యాన్ చేయాలని కొందరు బ్యాన్ చేసేశామంటూ తెగ ట్వీట్లు పెడుతున్నారు ఆ హాష్టాగ్ ను తెగ వైరల్ చేస్తున్నారు చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించిన చిత్రం కాంతార ఎంతో క్రేజ్ తెచ్చుకుంది ఈ సినిమా విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు అయితే ఈ సినిమాపై రష్మిక కామెంట్ చేసింది ఆ సినిమా చూడలేదని చూసేంత టైం లేదని చెప్పుకొచ్చింది అంతే కాదు తన ఫస్ట్ సినిమా కిరాక్ పార్టీ ప్రొడ్యూస్ చేసిన సంస్థ పేరును కూడా సో కాల్డని సంబోధించింది దీంతో నెటిజన్లు ఫైర్ మీద ఉన్నారు ఫస్ట్ సినిమా బ్యానర్ కూడా తెలియదా సో కాల్ బ్యానర్ అని యాక్ట్ చేసి చెప్పడం ఎందుకు అంత యాటిట్యూడ్ అవసరమా అంటూ సీరియస్ అవుతున్నారు అటు కాంతార హీరో రిషబ్ శెట్టి సైతం రష్మికపై పరోక్షంగా కామెంట్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది ఈ నేపథ్యంలో కన్నడ ఇండస్ట్రీలో రష్మికను బ్యాన్ చేయనున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కన్నడ కిరాక్ పార్టీ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆ సినిమా తర్వాత తెలుగులో చెలో గీతా గోవిందం భీష్మ సరిలేరు నీకెవరు హిట్స్ తో కెరీర్ లో దూసుకుపోయింది పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఆమె బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్స్ దక్కించుకున్నారు మరి రష్మిక చేసిన కామెంట్స్ పై మీరేమంటారు కామెంట్ చేయండి